సైరమండి ఒక బాలాజీ విద్యాలయం విద్యా సంస్థ సాపించి నేటికి 40 వసంతాలు ఈ 40 వసంతాల్లో రకరకాలుగా మన యొక్క పాఠశాల యొక్క యానివర్సరీని మనం నిర్వహించుకున్నాం కానీ ఇప్పుడు ఒక వినూత్నమైనటువంటి యానివర్సరీని మనం చూడబోతున్నాం Asato ma sargamaya tamaso ma jyotirgamaya mrutyor ma amrutangamaya om asato ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ओम शांति 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 As is a tradition boarding school, it has started journey as a tuition with 200 students. After in 2 years, our founder sir Sri Komaragiri Krishnamohan Rao sir has developed as a school with 2000 students. It is a large, sturdy, excellent building that welcomes all of us every day. I felt a great sense of pride and enthusiasm when I entered into my school. I think that we are blessed to study in a well thought in an excellent school. Our teachers are caring and encouraging. They do not only teach us from the books, but they also teach us from their real-life experiences. Our school provides us multimedia for better understanding subjects, computers and data tinkering lab for the innovators. Our school has a huge playground where we can play various outdoor games. We take part in extracurricular activities like debates, speeches, quiz competitions and sports events. My school teachers are very kind and caring towards everyone. We celebrate all national festivals at our school with great pomp and show. School life is the best period for every human life. A school builds the character of the man. It is the formative period for everyone. The school like ours should surely be a factor of pride for the students because it is a fact that a good school shapes the destiny of the nation. Finally, I am thanking our principal sir, Sri Komaragiri Chandrasekhar sir garu, and our headmistress Mavindu ma'am for encouraging us. స్టూడెంట్స్ కి స్కూల్ తో ఉండే బంధం ఒక స్టేజ్ కాకపోతే ఇంకో స్టేజ్ లో తగ్గిపోతూ వస్తుంది. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. క్రమేణా పూర్తిగా కట్ ఆఫ్ కూడా అయిపోవచ్చు. అయితే కొంతమంది స్టూడెంట్స్ కి ఆ అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళు స్కూల్ తో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. స్కూల్ ఈవెంట్స్ లో యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలాంటి మన శ్రీ బాలాజీ విద్యాలయం స్టూడెంట్ స్కూల్ లో ఉండంగా మెంటోరియస్ గా ఉండమే కాదు గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ వైజాగ్ నుంచి కంప్యూటర్ సైన్స్ చేసి అబ్రాడ్ లో ఎంటెక్ ఎంబీఏ డిజిగ్నేషన్స్ తో అమెజాన్ లో ఒక అత్యున్నత పొజిషన్ లో సెటిల్ అయ్యారు ఆ స్టూడెంట్ మనతో ఇవాళ తన ఫీలింగ్స్ ని స్కూల్ తో ఉన్న బంధాన్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇవాల్టి 40th యానివర్సరీ సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా మనతో జాయిన్ అవబోతున్నారు ఐ వెల్కమ్ ఇంద్రశేఖర్ గారు టు షేర్ హిస్ థాట్స్ హిస్ మెమరీస్ విత్ ఆర్ స్కూల్ అందరికీ నమస్కారం ఈ సభకు విచ్చేసిన మిగిలిన అతిథులకు కూడా నా శుభాకాంక్షలు ముందుగా కాసేపు ఆత్మస్థుతి చేసుకుంటాను ఆత్మస్థుతి అంటే తెలుసుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం అన్నమాట 1984లో మా నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో పిహెచ్డి పూర్తి చేసి ఇక్కడ మచిలీపట్నం చిలకలపూడి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు 2015లో ప్రొఫెసర్గా ఆయన రిటైర్ అయ్యారు మా పెద్దవాళ్ళ సొంత ఊరు విశాఖపట్నం అయినా నాన్నగారు ఉద్యోగరీత్యా ఇక్కడ పనిచేయటం వల్ల నా బాల్యం అంతా మచిలీపట్నంలోనే గడిచింది 10వ తరగతి వరకు నేను అక్కడే మచిలీపట్నంలోనే ఉన్నాను
అయితే ఇప్పుడు నా బాల్యంలోకి కొంచెం వెళితే ముందుగా నేను సైకిల్ నేర్చుకున్న ఘట్టం. నేను 4వ తరగతి వరకు 5వ తరగతి వరకు సైకిల్ నేర్చుకున్నది లేదు. నేను స్వతహాగా కొంచెం పొట్ట అవటం వల్ల మా అమ్మ నాన్నగారు ఏం చేశారంటే ఒక బ్యాలెన్సింగ్ వీల్స్ ఉన్న ఒక చిన్న సైకిల్ కొన్నారు, దాని మీద నేర్చుకున్నాను. సో బ్యాలెన్సింగ్ వచ్చేసింది కానీ పొట్ట అవటం వల్ల ఆ పొట్టి సైకిలే అలా తొక్కుతూ ఉండేవాడిని అనమాట. పొట్టి సైకిల్ అంటే ఆ సీట్ కూడా అది ఒక 2 అడుగులు 2.5 అడుగుల కన్నా భూమికి అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉండదు. అయితే రాను రాను స్కూల్ బ్యాగ్ బరువు పెరగటం వల్ల ఆ సైకిల్ క్యారేజ్ ఉండేది కాదు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. అయితే ఇది ఇంట్లో మా అమ్మ నాన్నగారు వాళ్ళు గమనించి ఏం చేశారంటే ఈ సైకిల్ని ఒక మెకానిక్ దగ్గర తీసుకువెళ్ళి దాన్ని మొత్తం రీమోడల్ చేయించారు. ఎలా అంటే ఆ క్యారేజ్ ఆ సీట్ అంతా మార్పించి ఇంకో చిన్న సీట్ వేయించి బ్యాక్ సీట్ మీద ఒక క్యారేజ్ వచ్చేలాగా వేయించి ఆ రీమోడలింగ్కే కొత్త సైకిల్కి అయ్యేంత ఖర్చు అయ్యి ఉంటుందేమో నాకు తెలిసినంత వరకు, కానీ అదే చేయించారు. ఎందుకంటే మళ్ళా పిల్లడు పడిపోతాడేమో ఎందుకు వచ్చింది అని భయం ప్రేమ జాగ్రత్త. అయితే ఇది ఇలాగా అదే సైకిల్ తొక్కుతూ నేను స్కూల్కి కూడా వస్తూ ఉండేవాడిని. అయితే ఒకసారి 9వ తరగతిలోని బంద్ జరిగింది. ఆ వాళ్ళ ఇంకా బంద్ పిలుపు వల్ల స్కూల్ ఆపి పిల్లలందరినీ ఇంటికి పంపించేశారు. అప్పుడు నేను నా పొట్టి సైకిల్ తొక్కుతూ నాతో పాటు ఇంకో ఇద్దరు మిత్రులు చందు రాజు అని, వాళ్ళు పెద్ద సైకిల్స్ మామూలు సైకిల్స్ తొక్కుతూ ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు వస్తే మా ఇంటి దగ్గర ఆగాము, కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరు ఏమన్నారంటే, సరే ఎలాగో స్కూల్కి సెలవు వచ్చింది కదా, నీకు నేర్పిస్తాము సైకిల్ పద అని చెప్పి చందు తన సైకిల్ ఇచ్చి వాళ్ళు 2-3 గంటల్లో నాకు ఆ పెద్ద సైకిల్ని ఎలా తొక్కాలో నేర్పించారు. ఎలా జాగ్రత్తగా ఆగాలి దిగాలి, అలాగే ఎలా జాగ్రత్తగా నేను ఎక్కచ్చు, ఆగున్న సైకిల్ని ఎలా ముందు నడుపుకుంటూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చని. ఇలాగే ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మామూలుగా పెద్ద సైకిల్ ప్రాపర్ సైకిల్ కొనుక్కున్నా. సో అలా 9వ తరగతిలో కొంచెం పెద్ద సైకిల్ని ఎలా తొక్కాలో నేర్చుకున్నా. అయితే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత 10వ తరగతి. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ మాకు మార్చిలోనే ఎప్పుడు అయ్యాయి. అయితే దానికి ఒక 4-5 నెలల ముందే మాకు ఏం చేశారంటే స్పెషల్ క్లాసుల్లాగా పెట్టారనమాట. ఆ షెడ్యూల్ ఇప్పుడు చెప్తాను మీకు ఎలా ఉండేదో. పొద్దున్నే 4:30 నుంచి 7-7:30 వరకు ఒక ఫస్ట్ సెషన్, 4:30 నుంచి 7 వరకు ఫస్ట్ సెషన్, అప్పుడు 2 గంటల బ్రేక్. 9:00 నుంచి మళ్ళీ 12:30 వరకు రెండో సెషన్, 12:30 నుంచి 1:30 వరకు లంచ్ బ్రేక్. తర్వాత 1:30 నుంచి మళ్ళీ సాయంత్రం 5:00 వరకు 3వ సెషన్, మళ్ళీ అప్పుడు 2 గంటల బ్రేక్. రాత్రి సాయంత్రం 7:00 నుంచి మళ్ళీ రాత్రి 10:00 వరకు 4వ సెషన్. ఇలాగా 4 సెషన్స్. అంటే సాయంత్రం డిన్నర్ అయితే మాత్రం నాది 6:30 కల్లా డిన్నర్ అయిపోవాలి, లేకపోతే మరి ఇంక మళ్ళీ రాత్రి 10:00 భోజనం. అందరికీ పిల్లలందరికీ ఇదే షెడ్యూల్, 10th చదివిన వాళ్ళు అందరికీ. అయితే నాది ఇలా ఉంటే, నాకు తమ్ముడు ఉన్నాడు, తను అప్పుడే 7th క్లాస్ అనమాట. అయితే వాళ్ళకు కూడా 7th లో అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ ఉండటం వల్ల ఈ చివరిలో కొంచెం స్పెషల్ క్లాసులు అలా పెట్టారు. అప్పుడేంటి వాళ్ళ సెషను పొద్దున 7 నుంచి 9 వరకు ఫస్ట్ సెషను, అప్పుడు 1 గంట బ్రేక్. మళ్ళీ 10 నుంచి 12:30 వరకు ఒక సెషను, 12:30 నుంచి 1:30 వరకు లంచ్ బ్రేక్, 1:30 నుంచి 4:30 వరకు సెషను, అప్పుడు 1/2 బ్రేక్, 5 నుంచి 7 వరకు సాయంత్రం 7 వరకు లాస్ట్ సెషను. ఇలాగా చూస్తే రోజులో చూస్తే కనుక వాడు నేను ఇంట్లో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉండేవాళ్ళం అనమాట కంటిన్యూస్గా మా అమ్మగారికి. అయితే మాతోనే సరిపోయేది, ఇది చాలదన్నట్టు రాత్రి 10:00 సెషన్ అయిపోయిన తర్వాత నేను సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వచ్చేవాడిని పడుకోవటానికి. అంటే 10:15 అలాగ అయ్యేది, 10:00 క్లాస్ అయిపోతే అప్పుడు నెమ్మదిగా సైకిల్ తీసుకుని స్కూల్ నుంచి ఇంటికి ప్రయాణం. మా అమ్మగారు అంతవరకు లేచి ఉండి నేను పడుకున్న తర్వాత ఆమె నిద్రపోయి మళ్ళా పొద్దున్నే 3:30 4:00 కి ఆమె లేచి ముందు ఆమె కొంచెం తయారయ్యి 4:00 నన్ను లేపి
నేను బ్రష్ చేసుకోగానే నేను అప్పట్లో కాంప్లైన్ పోయింది. సో నాకు కాంప్లైన్ కనిపించేసి గబగబా నాలుగు పోకల్లా నేను మళ్ళీ స్కూల్కి తిరిగి బయలుదేరిపోతే అమ్మ మిగతా ఇంటి పనులు అది చేసుకునేవారు. మళ్ళీ తమ్ముడు లేపటం, వాడిని తయారు చేయటం, ఏడింటికి వాడు వెళ్ళాలి కదా, మరి వాడు దిగిన తర్వాత మళ్ళీ నాన్నగారికి క్యారేజ్ చదవటం, నాన్నగారు కాలేజ్కి వెళ్ళడం అన్నమాట. మూడు నాలుగు నెలలు ఎంతైతే అంత ఆ టైంలో నాకు తెలిసి మా అమ్మగారు 4 నుంచి 5 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయి ఉండరు. అలాగా ఆమె అంత కష్టపడ్డారు. సరే, మాది 10th ఎగ్జామ్స్ అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి, నాకేమో 446 మార్కులు 600కి. అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అంటే నేను కనీసం 510 ఎక్స్పెక్ట్ చేశాను స్కోర్ టోటల్. అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయి అసలు ముభావంగా ఉంటే మా అమ్మ నాన్నగారు వాళ్ళిద్దరూ చాలా కన్సోల్ చేసి, లేదురా నాయన బాగానే వచ్చాయి మార్కులు, మేము హ్యాపీ అని చెప్పి చాలా కన్సోల్ చేసి ఫైనల్గా 4 రోజులు పట్టింది నేను కొంచెం మామూలు అవ్వటానికి. సరే అయిపోయింది. ఇప్పుడే ఇదే టైంలోని అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా ఎప్పుడు ఒకే మాట, వాళ్ళు అన్నది ఏంటంటే, అనుకున్నది ఏంటంటే ఇంకా పై చదువులకి కొంచెం స్వస్థలం విశాఖపట్నం సైడ్ పంపించేద్దామని. అప్పుడు దానిలో భాగంగానే ఇంటర్మీడియట్ వచ్చి వైజాగ్ వికాస్లో చేర్పించారు. అయితే ఉండటం ఎక్కడ అంటే మా అమ్మమ్మ తాతగారు వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను, ఎందుకంటే నాన్నగారు ఇంకా మచిలీపట్నంలోనే ఉద్యోగం కాబట్టి. అయితే ఇంటర్మీడియట్ కాలేజ్ టైమింగ్లు ఏమిటంటే పొద్దున్న, ఫస్ట్ ఇయర్ అయితే పొద్దున్న 8 నుంచి సాయంత్రం 5 వరకు ఫస్ట్ ఇయర్ సెషను, సెకండ్ ఇయర్ అయితే పొద్దున్న 8 నుంచి రాత్రి 7 వరకు టైం, మధ్యలో అరగంట లంచ్ బ్రేక్. ఈ అరగంటలో కూడా పిల్లల్ని కాలేజ్ నుంచి బయటికి పంపించేది లేదు, అంటే ఖచ్చితంగా నేను ఆ లంచ్ బాక్స్ నేను పట్టుకెళ్ళిపోవాలి. అయితే మా అమ్మమ్మ గారు ఇంకా కష్టం, ఆమె పొద్దున్న 4:30 లేచి నాకు 7:30 అయ్యేటప్పటికి వంట వండేసి లంచ్ బాక్స్ కట్టేసి ఉంచేవారు. అది నేను తినేసి అప్పుడు 1.5 కిలోమీటర్ నేను సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి 5 అంతస్తుల బిల్డింగ్ మెట్లెక్కి క్లాసులు విని మళ్ళా ఇంటికి రావటం. అయితే మా అమ్మమ్మ గారు అంత ఎర్లీగా ఎందుకు లేవాల్సి వచ్చేదంటే ఆమెకి కొంచెం ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటే నీ క్యాప్ జాయింట్స్ ఉంటాయి కదా, అది కొంచెం అరిగిపోయి అది లెగ్ మూవ్మెంట్ బాగా కష్టం, లెగ్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. ఓన్లీ ఆప్షన్ ఇస్ టు అండర్గో సర్జరీ. అయితే ఆమె కేవలం నా చదువు కోసం 2 ఏళ్ళు దాన్ని వాయిదా వేశారు. మళ్ళీ సర్జరీ అంటే ఏకంగా 3-4 నెలలు బెడ్ రెస్ట్ అవుతుంది, పిల్లడి చదువు పాడైపోతుంది అని. అయితే ఇంత కష్టపడి మా అమ్మమ్మగారు చేసి అంత అయ్యి, అయితే నేను ఇలాగే సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళొచ్చామని కదా, ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నేను ఇంకా 5-6 కిలోలు పెరిగా. అంటే మా అమ్మమ్మగారు ఎంత బాగా వండేవారో ఎంత బాగా పెట్టేవారో మీరు ఆలోచించుకోవచ్చు. సరే, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎగ్జామినేషన్ ఎంసెట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది, ఫలితాలు వచ్చాయి. ర్యాంక్ చూస్తేనేమో 5600 చిల్లర, అంటే ఆ ఏడాది 2 లక్షల మంది ఎంతమంది రాశారు 5600 ర్యాంక్, మరీ అంత గొప్ప ర్యాంక్ కాదు కానీ అలా అని చెప్పి మరీ అధ్వానమైన ర్యాంక్ కూడా కాదు, పర్వాలేదు. అయితే ఇప్పుడు ఏ కాలేజీలో జాయిన్ చేయాలి అన్నది ఒక పెద్ద ప్రశ్నే. అయితే అప్పటికి ఇంకా మనకి సమైక్య ఆంధ్రనే, తెలంగాణ ఆంధ్ర విడిపోలేదు. అప్పట్లో 250 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి, ప్రతి కాలేజీలో కనీసం 4 బ్రాంచ్లు. అయితే పిల్లల్ని దేనిలో జాయిన్ చేయాలి? అయితే సో మా తాతగారు ఆ టాస్క్ టేకప్ చేశారు. ఏం చేశారంటే ఆయన కొన్ని పుస్తకాలు దొరికేవి, ఏ కాలేజు ఏ సీట్లు, ఏ కాలేజ్లో ఏ ప్రొఫెసర్లు ఉన్నారు, ఎలాగా కాలేజ్ రేటింగ్లు ఏంటి, ఇలాంటివన్నీ చూసి ఆయన బాగా స్టడీ చేసి ఒక పెద్ద ఇంత పెద్ద చార్ట్ ఒకటి ప్రిపేర్ చేసి 20 కాలేజెస్ 4 బ్రాంచెస్కి రిస్ట్రిక్ట్ చేసి అన్నీ ఆయన డేటా పాయింట్స్ ఆయన పెట్టి ఇచ్చారనమాట. సో కాలేజెస్ బ్రాంచ్ లిస్ట్ రెడీ, ఆయన బ్రాంచ్ ఒకటి ఇంకా డైలమా ఉండిపోయింది. పైగా అప్పుడు 2003 ఏమో ఇండియాలో Y2K ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కాబట్టి ఇండియాలో టాక్ ఏముండేదంటే ఇంకా సాఫ్ట్వేర్కి లైఫ్ లేదు అయిపోయింది అని.
సో ఈ ప్రాబ్లం ఇలాగ ఉన్నప్పుడు మేము ఏం చేసామంటే మా మావయ్య ఉన్నారు, ఆయన అడిగితే మావయ్య ఏమన్నారంటే లేదు ఇండియాలో సాఫ్ట్వేర్ బాగానే ఉంటుంది, పిల్లల్ని మీరు సిఎస్సి కానీ ఐటీలో కానీ జాయిన్ చేయొచ్చు అని చెప్పారనమాట. అలాగా నేను వైజాగ్లోనే గాయత్రి విద్యా పరిషత్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యా. బాగుంది. మరి ఇంజనీరింగ్ ఎక్కడ చదివాను అంటే ఇంటర్మీడియట్ అమ్మమ్మ ఇంట్లో కదా, ఇంజనీరింగ్ ఏమో నాయనమ్మ తాతగారి వాళ్ళ ఇంట్లో అన్నమాట. మళ్ళా 4 ఏళ్ళు అక్కడే. కాలేజ్ ఏమో పొద్దున్న 8 నుంచి 4 వరకు. కాలేజ్ ఏమో ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఊరికి కొంచెం దూరంగా ఉంటాయి, అందువల్ల ఏంటంటే వెళ్ళడానికి 1 గంట రావడానికి 1 గంట, అంటే పొద్దున్న 7 కల్లా బస్ ఎక్కిపోవాలి. అంటే మళ్ళీ మా నాయనమ్మ గారు నాకు 7 కల్లా వంట అనిపించేయాలి, అంటే ఆమె కూడా 4:30 5 లేచి వంట వండేస్తే డబ్బా సర్దేసుకొని నేను వెళ్ళిపోవటం, మళ్ళీ కాలేజ్ నుంచి వెనక్కి రావటం, 5 రాత్రి మళ్ళీ భోజనం, అంత మామూలే, అంత రొటీన్. ఇలాగ ఇంజనీరింగ్ చదువు సాగుతూ ఉండగా 3rd year 2nd semesterలోనేమో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయ్యాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కంపెనీ వాళ్ళే కాలేజ్కి వచ్చి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి స్టూడెంట్స్ ఎవరన్నా బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. అయితే వెంటనే జాయిన్ అవ్వక్కర్లేదు, 4 ఏళ్ళు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత జాయిన్ అవ్వాలన్నమాట. అప్పుడు ఆ 3rd year 2nd semesterలో ఉండగా టీసీఎస్ ఇన్ఫోసిస్ ఈ 2 కంపెనీలకి నేను సెలెక్ట్ అయ్యాను. సరే, మా నాయనమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మన ఏమన్నారంటే ఓకే నీకు 50,000తో బైక్ కొనుక్కోవచ్చురా నువ్వు అని పర్మిషన్ ఇచ్చారనమాట. అప్పుడు సరే ఒక్క పక్కనే అందినా ఏదైనా సరే అని చెప్పి హీరో హోండా ప్యాషన్ ప్లస్ బైక్ కొనుక్కున్నా మా నాయనమ్మ డబ్బులు ఇచ్చింది అమౌంట్తో. అయితే ఆ బైక్ అలాగే ఇంజనీరింగ్ అంతా మిగిలిన ఏడాది అంతా వాడుకుని చక్కగా అయిపోయింది, ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు డైలమా ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి, టీసీఎస్సా ఇన్ఫోసిస్సా అంటే మళ్ళా మా మావయ్య ఉన్నారు కదా ఆయనకి ఫోన్ చేసి ఏంటి మావయ్య ఏంటి పరిస్థితి అంటే ఓకే ఇన్ఫోసిస్లో జాయిన్ అవ్వచ్చు, ఇన్ఫోసిస్ మంచి కంపెనీయే అని అన్నారనమాట. అలాగా నేను 2007 జూలైలో ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ ఏమో మైసూర్ అన్నారు. సరే, వైజాగ్ నుంచి ఇలా 2 పెట్టెలు పెద్ద మోసుకుంటూ బయలుదేరి అందరం మా కాలేజ్ వాళ్ళు కూడా ఒక 70 మంది వరకు ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యామన్నమాట. ఒకేసారి అందరం వెళ్తే సరే ముందు అకామిడేషన్ ఇచ్చి కొంచెం సర్దుకుంటూ ఉంటే వెంటనే 2 రోజుల్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది అన్నారు. ఇదేంటండి మేము ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అన్నీ రాసేసామండి అంటే లేదు బాబు ఇది ఇన్ఫోసిస్ ఎగ్జాము ఇంజనీరింగ్ ఎగ్జామ్ కాదు, ఇది ఎగ్జామ్ ఏమిటంటే పాస్ అయితే మీరు ఫాస్ట్ ట్రాక్ వెళ్తారు లేదంటే స్లో ట్రాక్కి వెళ్తారు అన్నారు. ఏంటండి ఫాస్ట్ ట్రాక్ స్లో ట్రాక్ అంటే, ఫాస్ట్ ట్రాక్ ఏమో 3 నెలల్లో ట్రైనింగ్ అయిపోతుంది, స్లో ట్రాక్ అంటే 6 నెలలు పడుతుంది ట్రైనింగ్. మరి అడ్వాంటేజ్ ఏంటండి ఫాస్ట్ ట్రాక్లో ఎందుకండి అంటే, ఫాస్ట్ ట్రాక్ అయితే మీరు ప్రాజెక్ట్స్లోకి తొందరగా వెళ్ళిపోతారు 3 నెలలు ముందే, దానివల్ల మీకు ప్రమోషన్స్కి దానికి అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పారనమాట. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్లో సపోజ్ మనం సరిగ్గా చేయకపోతే తీసుకొచ్చి స్లో ట్రాక్లో పెడతారనమాట. అదే స్లో ట్రాక్లో కూడా ఇంకా సరిగ్గా చేయకపోతే ఎవరు చేయకపోయినా ముందు నుంచి ఉన్న స్లో ట్రాక్ వాళ్ళైనా కొత్తగా ఇలా ఫాస్ట్ ట్రాక్ నుంచి స్లో ట్రాక్ వచ్చిన వాళ్ళైనా సరే వాళ్ళు ఏకంగా ఇంకా కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో అంటే ఇంకా కంపెనీలో ఉద్యోగం కూడా గ్యారంటీ కాదనమాట, ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండాలి, వారానికో 2 వారాలకో ఎప్పుడు పెడితే అప్పుడు ఎగ్జామ్స్ పాస్ అయితేనే ఉద్యోగం ఉంటుందన్నమాట. ఇలాగ ఉండుకొని ఓహో అయితే ఇంజనీరింగ్ ఎగ్జామ్సే ఫైనల్ ఎగ్జామ్స్ కాదనమాట, ఇంకా జీవితంలో ఎగ్జామ్లు రాస్తూ ఉండాలని అప్పుడు తెలుసుకుని సరే మొత్తానికి ఏదైతేనేమి ఆ ఫాస్ట్ ట్రాక్ ఎగ్జామ్ ఏదో పెట్టారు రాశాను పాస్ అయ్యాను. ఫాస్ట్ ట్రాక్ దానిలోనే మొత్తానికి విజయవంతంగా బయట పూర్తి చేసుకున్న తర్వాత ట్రైనింగ్ అంతా అయిపోయింది. పోస్టింగ్ ఏమో నాకు భువనేశ్వర్లో వచ్చింది, ఒరిస్సా క్యాపిటల్. అయితే అలాగే ట్రైనింగ్లో పరిచయం అయినటువంటి కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఇంకా భువనేశ్వర్లో ఉన్నాను అన్నమాట. అయితే భువనేశ్వర్కి వైజాగ్కి డిస్టెన్స్ వచ్చేసి బై ట్రైన్ అయితే 6 to 7 hours సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లు దాన్ని బట్టి. నేనేం చేసేవాడిని అంటే 5 day week, సో ఎవ్రీ ఫ్రైడే రాత్రి 10 o'clockకి అక్కడ కోరమండల్ ఎక్స్ప్రెస్ అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది పట్టుకొని పొద్దున్న 4:30 కల్లా వైజాగ్లో దిగిపోయేవాడిని సాటర్డే పొద్దున్న. మళ్ళా సండే రాత్రి
9:00 కోణార్క్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఉండేది, అది పట్టుకొని పొద్దున్న 5:00 భువనేశ్వర్ వెళ్ళిపోయేవాడిని. సో అటు నుంచి అటు ఇంటికి వెళ్ళి తయారైపోయి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని అనమాట. సో ఇలా ప్రతి వారం నేను భువనేశ్వర్ నుంచి వైజాగ్ పరిగెట్టుకుంటూ వచ్చేవాడిని. మా రూమ్మేట్స్ అందరూ కొంచెం అవహేళన చేసేవారు, ఏమిట్రా నువ్వు పెళ్ళైన కొత్తల్లో కూడా అమ్మాయి పుట్టింటికి ఇన్నిసార్లు వెళ్ళదు, నువ్వేమో వారం వారం పరిగెడుతున్నావు అని. సరే అలాంటివి ఏవి పట్టించుకోకుండా చక్కగా వారం వారం వైజాగ్ వచ్చేసి మా నాయనమ్మ అమ్మమ్మని చూడటం, వాళ్ళు పెట్టిన తినడం ఇదే. సరే ఇది ఇలాగా ఉండగా కొన్నాళ్ళకి 2009 ఏప్రిల్ ఆ టైంకిలోనే 2008 ఏప్రిల్లోనే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. సరే అలాగా వేరే ప్రాజెక్ట్లో పనిచేస్తూ ఉండగా 2009 నవంబర్లో నాకేం చెప్పారంటే నువ్వు ఆన్ సైట్ వెళ్ళాల్సి ఉంటుంది అని అన్నారు. ఆన్ సైట్ అంటే ఎక్కడికండి అంటే మెల్బర్న్ సిటీ ఆస్ట్రేలియాలో అని అన్నారు. అంటే మరి ఆస్ట్రేలియా అంటే ఫారినర్స్ ఉంటారు అందరూ, క్లయింట్స్ మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళని మీట్ అవ్వాలి చెయ్యాలి, మరి మధ్య మధ్యలో మీటింగ్స్ అంటే బార్లో కూడా పెడతారు, మరి మద్యపానం ధూమపానం ఇలాంటివి నేను చెయ్యను, ఇప్పుడు కొత్తగా దీనికోసం నేను అలవరుచుకోలేను కదా, అందుకని వద్దు అని చెప్తాం అనుకున్నాను వాళ్ళకి. అలాగే కొంచెం ఇంటి నుంచి కూడా మరి ఇంకా దూరం, ఇప్పుడంటే వారం వారం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాం ఇంటికి, మరి ఇప్పుడు ఆస్ట్రేలియా పంపిస్తే వారం వారం రావటం కావద్దు కదా అని వద్దు అని చెప్దాం అనుకున్న ఆలోచన తీరులో నేనుంటే, అప్పుడు నా వర్క్లోనే కొలీగ్ నాకు మంచి ఫ్రెండ్ తను, అంటే వర్క్ వైజ్ నాకు కొంచెం సీనియర్ 1-1.5 ఇయర్స్, తన పేరు నాగేంద్ర, ఆయన ఏమన్నారంటే ఇందు అలా కాదు, ప్రతి ముస్లిం ఎలా అయితే మక్కా వెళ్ళాలనుకుంటారో అలాగే ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా జీవితంలో ఒకసారి ఆన్ సైట్ వెళ్ళాలి, మంచి ఎక్స్పీరియన్స్ అది అని చెప్పి. తర్వాత ఇంకోటి కూడా నువ్వు బార్కి వెళ్తే అక్కడ మద్యపానం ఒక్కటే కాదు జ్యూసెస్ కూడా ఉంటాయి, అవి కూడా తాగొచ్చు, జనరల్గా పబ్లిక్ ఎవరన్నా ఒకవేళ తాగాలి అనుకోకపోతే ఆ రోజున వాళ్ళు జ్యూసులు తాగుతారు, సో ఆప్షన్ నీకుంది నాయన, అందుకని నువ్వు భయపడిపోయి దీని గురించి అయితే నువ్వు మానేయక్కర్లేదు అని చెప్పారు. సరే ఏదైతేనేమి మొత్తాన్ని కన్విన్స్ చేసి పంపించారు ఆస్ట్రేలియా. మొత్తానికి 2010 మార్చిలో ఆస్ట్రేలియా ప్రయాణం అయింది. సరే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అంటే బంధువులు ఎవరు లేరు, వెళ్ళమే మా టీమ్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో టెంపరీ అని చెప్పి దిగాను. అదేమిటి, ఒక 2-బెడ్రూమ్ అపార్ట్మెంట్, 5 బ్యాచిలర్స్ ఉండేవాళ్ళు ఆల్రెడీ, ఇద్దరు ఒక బెడ్రూమ్లో, ఇద్దరు ఇంకో బెడ్రూమ్లో, ఒకళ్ళ హాల్లో, ఆబ్వియస్లీ నా ప్లేస్ కూడా హాల్లోనే కిందన సయనించటం. సరే ఇలా టెంపరీగా వెళ్ళిన నేను వాళ్ళకి నేను నచ్చి వాళ్ళు నాకు నచ్చి ఫైనల్గా అక్కడ పర్మనెంట్ అయిపోయాను విచిత్రంగా. అంత బాగానే ఉంది. సరే ఇంకా నా పరిస్థితి చూస్తే ఫారెన్లో జనరల్గా ఏంటంటే మనకి పని వాళ్ళు ఎవరు ఏమి ఉండరు, సో ఇంటి పనులైనా వంట పనులైనా బాత్రూమ్ పనులైనా మనమే చేసుకోవాలని. నా పరిస్థితి చూస్తేనేమో 10th వరకు అమ్మ దగ్గర, ఇంటర్మీడియట్ అమ్మమ్మ, ఇంజనీరింగ్ నాయనమ్మ, ఇన్ఫోసిస్లో ఉన్నవాళ్ళు క్యాంటీను, గరిట తెప్పడం రాదు, మరి అలా 6 ఉన్నాం, పూట పూట వండుకోవాలి తినాలి కదా. సరే అప్పుడు ఏం చేశారంటే నాకు ఇచ్చిన టాస్క్ అంట్లు తోటం, సో దాంతో అంట్లు తోటంతో మొదలుపెట్టి ఇంటి పనులు మిగతా అన్ని పనులు చేసుకుంటూ మా ఫ్రెండ్స్ అలా కొంచెం వంట నేర్పిస్తే వంట నేర్చుకుని, అలాగే వారేవా chef.com అని చెప్పి యూట్యూబ్లో ఛానల్ ఉంది అది చూసుకుంటూ వంటలు నేర్చుకుని ఫైనల్గా అలా గడుపుతూ ఉండేవాడిని. అయితే ఇది ఇలాగ ఇంట్లో ఇలాగుంటే వర్క్ వైజ్ ఏమో నేను పనిచేయాల్సిన టీం మెంబర్స్ అందరూ కూడా బెంగళూరులో అన్నమాట. అయితే అనుకోకుండా బెంగళూరులో ఒక సీనియర్ టీం మెంబర్ లాంగ్ వెకేషన్ మీద వెళ్ళారు. అప్పుడు టీంలో కొత్తగానేమో శృతి రామచంద్రయ్య అని చెప్పి కర్ణాటక నుంచి ఆమె చదువుకుని అక్కడే పుట్టి పెరిగింది, ఆమె టీంలో జాయిన్ అయింది. ఆమె నాకన్నా వయసు రీత్యా ఒక 2-3 చిన్నది. అయితే సరే టీంలో మరి రిలేటివ్లీ నేనే సీనియర్ని కాబట్టి తనకి పని ఇలాగా అలాగా అది ఇది అని చెప్తూ అన్నీ చెప్తూ ఉండేవాడిని. ఓ రోజు ఎప్పుడో మాటలు మాట్లాడుతూ
నేను ఒక 3 P's ఫాలో అవుతానని చెప్పాను. ఏమిటా 3 P's అంటే ప్లానింగ్, ప్రిపరేషన్, పర్సెవరెన్స్. ఏదన్నా పనిస్తే ఓ ముందుగా వెళ్ళి టపీ టపీ మన దూకేయడం కాదు, కొంచెం ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ ప్రిపరేషన్, ఒకవేళ మనకు తెలియని టెక్నాలజీ ఏదో అయితే కొంచెం ప్రిపేర్ అవ్వాలి, ఆ టెక్నాలజీ ఏంటో అలాగే ఏదో ఏదో పనిచేస్తుంది ఇలాంటివన్నీ తెలుసుకోవాలి, చూడాలి. అండ్ పర్సెవరెన్స్ మూడోది. అదేంటంటే మరి పని మొదలుపెట్టిన తర్వాత ఇంకా మన సహాయ శక్తిలా పూర్తి చేయడానికి పైన కిందన పడి చెయ్యాలి అని. ఆహా బాగుంది, నువ్వు నాకు 3 P's చెప్పావు కదా, నేను నీకు 3 A's చెప్తానని చెప్పి ఆమె నాకు 3 A's చెప్పింది. ఏమిటవి అంటే అవాయిడ్, ఆల్టర్, యాక్సెప్ట్. ఏంటి అవాయిడ్? అవాయిడ్ మేకింగ్ ఎ మిస్టేక్. సెకండ్ ఆల్టర్, ఒకవేళ ఆల్రెడీ మిస్టేక్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతే డూ యువర్ బెస్ట్ టు ఆల్టర్ ఇట్, కరెక్ట్ చేయాలి ఏదైనా మిస్టేక్ని. మూడు, ఒకవేళ అవ్వట్లేదు సో యు స్టార్ట్ యాక్సెప్టింగ్ ద కాన్సిక్వెన్సెస్. అది సో నాకు, నేను ఆమెకు 3 P's చెప్తే ఆమె నాకు 3 A's నేర్పించింది. సరే బాగుంది, మొత్తానికి ఆమె సహాయ సహకారాలతో ప్రాజెక్ట్ వర్క్ కూడా మేము సక్సెస్ఫుల్గా బాగా డెలివర్ చేసేవాళ్ళం, వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. సో ఇలాగే ఆఫీసు ఇంటి వర్క్ అంతా బాగానే నడుస్తూ ఉండేది. అలాగే కొంచెం ఆస్ట్రేలియాలోనే సిడ్నీ, బ్రిస్బేన్ ఇలాంటివి చూడటం, అలాగే న్యూజిలాండ్ కూడా వెళ్ళి కొంచెం అడ్వెంచరస్ యాక్టివిటీస్ అంటే బంజీ జంపింగ్, స్కై డైవింగ్ ఇలాంటివన్నీ కూడా చేసేసి మొత్తానికి 2012 నవంబర్లో తిరిగి ఇండియాకి వచ్చేసాను. హైదరాబాద్లోనే ఉండటం నా ప్రైమరీ కన్స్ట్రెయింట్ అని పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఆ బెంగళూరు ప్రాజెక్ట్ నుంచి మారిపోయి హైదరాబాద్లోనే ఇన్ఫోసిస్లోనే కాకపోతే వేరే ప్రాజెక్టులో చేరాను అనమాట. సో ఇదిలాగ ఉండగా 2013లో అనుకోకుండా నేను ఒక 10th క్లాస్ నా క్లాస్మేట్స్ ఇద్దరిని, ఇద్దరి గురించి ఒకళ్ళు ప్రత్యక్షంగా ఇంకోటి గురించి పరోక్షంగా తెలుసుకున్నాను. ముందుగా జగదీష్, ఈ జగదీష్ అన్నతను మా బ్యాచ్లో టాపర్. తను ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత కొన్నాళ్ళు సివిల్ ఇంజనీర్గా వర్క్ చేసి అప్పుడు జాబ్ క్విట్ చేసి తను తమిళనాడులో ఏదో యూనివర్సిటీలోని తను ఎంటెక్ జాయిన్ అయ్యి ఎంటెక్ పూర్తి చేసుకుని అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. ప్రస్తుతానికి తను హైదరాబాద్లోని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. ఇది అతను 2013కి మాత్రం ఎంటెక్ పూర్తి చేయటము ఏదో అలాగ ఉందన్నమాట. తర్వాత రెండో వ్యక్తి అమృత రాజ్యలక్ష్మి, ఈమె కూడా మా బ్యాచే. అయితే ఆమెకి డిగ్రీలో ఉండగా సెకండ్ ఇయర్లోనే ఉండగా పెళ్ళి అయిపోయింది. అయితే వారి శ్రీవారు ప్రోత్సహించారు, అందువల్ల డిగ్రీ పూర్తి చేసి అక్కడితో ఆపేయకుండా బీఈడీ కూడా చదివింది ఆమె. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లోనే టీచర్గా స్థిరపడ్డారు. అయితే వీళ్ళిద్దరూ నాకు మంచి ఇన్స్పిరేషన్ లాగా కనిపించారు. ఎందుకు అంటే నాకు మా నాన్నగారు పిహెచ్డీ, నాకు కూడా ఎందుకో పిహెచ్డీ చేయాలని ఒక గోల్ ఉండేది బాగా, ఇప్పుడు తక్కువ, చాలా తక్కువ, అప్పట్లో మాత్రం బాగా గట్టిగా ఉండేది. అయితే నేను బీటెక్ అప్పటికి, సో బీటెక్ చదివి నేను పిహెచ్డీకి వెళ్ళాలంటే మధ్యలో మాస్టర్స్ అని ఒక లాజికల్ స్టెప్ ఉంది. అందుకని నేనేంటంటే ఓకే జగదీష్ లాంటి అబ్బాయి ఓకే మన వయస్కుడే జాబ్ క్విట్ చేసి తను ఎంటెక్ చేశాడు చదివాడు, అలాగే అసలు అమృత పెళ్ళైన అమ్మాయి అసలు చదువుకుంది పెళ్ళైన తర్వాత కూడా, సో అప్పటికి ఇంకా అప్పటికి పెళ్ళేమీ అవ్వలేదు కాబట్టి నా వరకు, సో నేను హ్యాపీగా చదువుకోవచ్చని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అందుకని ఇన్ఫోసిస్లో ఆల్మోస్ట్ 7 ఏళ్ళు పనిచేసింది నేను, ఇన్ఫోసిస్ జాబ్కి రిజైన్ చేసేసి ఫైనల్గా August 2014లో ఎంఎస్ చేయడానికి యుఎస్కి వచ్చాను. సో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా షార్లెట్లో ఎంఎస్ పూర్తి చేశాను. 3 సెమిస్టర్స్ పట్టింది. సో February 2016 నుంచి అమెజాన్లోనే హండన్ అని చెప్పి వాషింగ్టన్ డీసీ దగ్గర, అదొక ఊరు, అక్కడే ఉంటున్నాను కంపెనీలో పని. 2-3 ప్రమోషన్స్ కూడా వచ్చాయి. సో స్టిల్ విత్ అమెజాన్. అయితే ఇలాంటి నేను 1998లో 8th క్లాస్లో జాయిన్ అయ్యాను బాలాజీ విద్యాలయంలో. అంతకుముందు 9 ఏళ్ళు నేను వేరే ఇంకో స్కూల్లో చదివాను.
బాలాజీ విద్యాలయంలో చేరిన కొత్తల్లో నేను కొంచెం సతమతం అయ్యాను. ఫ్రంట్ ర్యాంకింగ్ స్టూడెంట్గా ఉన్న నేను చదువులో కొంచెం వెనుకబడిన సందర్భం అది. ఆ టైంలో చందు సార్ గారు నాకు చెప్పిన మంచి మాటలు, ఆయన ప్రోత్సహించిన తీరు కానీ, ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన చూపించినటువంటి పుత్రవాత్సల్యం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన మాటలు ఇప్పటికీ నా మీద ప్రభావం చూపిస్తాయంటే అది అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు నేను ఓకే, చందు సార్ గారు ఒక్కరే కాదు, ఇన్ఫ్యాక్ట్ మిగతా టీచర్స్ కూడా మమ్మల్ని వేరియస్ కాంపిటీషన్స్, సైన్స్ ఫెయిర్ కానీ, టాలెంట్ టెస్ట్లు కానీ, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కానీ, వీటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేసేవారు. ఆ ఎంకరేజ్మెంట్తోనే ఇన్ఫ్యాక్ట్ నేను రామానుజన్ టాలెంట్ టెస్ట్ అని చెప్పి ఏడాదికి ఒకసారి అయ్యింది అప్పట్లో, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. వరుసగా 3 సార్లు నేను మచిలీపట్నం టౌన్ 2nd ప్లేస్ వచ్చింది 8th, 9th, 10th ఆ 3 ఇయర్స్ కూడా. సో ఆ విజయాలు ఒకటే కాకుండా ఇప్పటికి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ చందును రాజు నాకు సైకిల్ నేర్పించినప్పుడు వాళ్ళు నాకు ఒక చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఏమని అంటే, నాకు కష్టతరమైన పని ఒకటి ఏదైనా నేను ఉంటే కనుక నేను కొంచెం ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా ఉంటే అది అచీవ్ చేయగలను అన్నది. అదే నన్ను ఒక బైక్ కొనుక్కుని ఓకే ఒక పక్కనే అందినా సరే బైక్ కొనుక్కోవచ్చు అన్న ఆలోచన కలిగించింది. ఆ బైక్ ఉండడం అన్నది నాకు ఆ 2008 నుంచి 2010కి చాలా నాకు చాలా హెల్ప్ అయింది. ఎలా అంటే, హైదరాబాద్ ట్రాఫిక్ని నేను బీట్ చెయ్యాలి అంటే ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోవాలి, నా టైం, నా కమ్యూట్ టైం నా చేతిలో ఉండేలాగా నాకు నిజంగా బైక్ చాలా హెల్ప్ అయింది ఆ టైంలో. సో ఆఫీస్కి పెందరడే వెళ్ళిపోయేవాడిని, పని బాగా చేసేవాడిని, ఫోకస్డ్గా ఉండేది. దానివల్ల ఏంటంటే ఓకే ఈ అబ్బాయి బాగానే పనిచేస్తాడు అన్న ఒపీనియన్ మేనేజర్స్కి వచ్చింది. అలా నాకు ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చి నేను మెల్బర్న్ వెళ్ళడం అయింది. సో అంటే ఆ చైన్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, అది చాలా క్రిటికల్. అది ఆ బిగినింగ్ చాలా ఇంపార్టెంట్, ఆ ఫస్ట్ స్టెప్ కూడా నాకు. అలాగే ఇవాటికి మా నాన్నగారితో పాటు నేను వెళ్తే బైక్ మీద ఆయన నన్ను వెనకాల కూర్చోమంటారు, ఆయనే బైక్ నడుపుతారు. ఎందుకు అంటే మళ్ళా ఒక పక్కన అందుతుంది, పడిపోతానేమో అని భయం. అది ఆ ప్రేమతో కూడిన భయం. ఇంకా మా అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళ ముగ్గురు గురించి ఏం చెప్పగలను నేను. నా 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ విద్యాభ్యాసం వాళ్ళు పెట్టిన భిక్ష, వాళ్ళ తపఫలమే నా చదువు పూర్తవటం. ఇలాంటిది తల్లిదండ్రులు చూపించే ప్రేమ అన్నది, అలాగే పెద్దవాళ్ళు కూడా, ఇది కేవలం నా ఇంట్లోనే కాదు మన అందరిలో ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఉంటుంది. మన కెరియర్లు, మన అడ్వాన్స్మెంట్స్, మనం జీవితంలో ప్రాపర్గా సెటిల్ అవ్వాలి అన్నది మన పేరెంట్స్, పెద్దవాళ్ళు విషెస్. అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి మనం మినిమం చేసేది ఏంటంటే మన వల్ల వాళ్ళకు ఒక మాట రాకుండా మనం చూడాలి. అలాగే వాళ్ళకు ఓల్డ్ ఏజ్లో కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా అన్ని విధాలుగా మనం చూడాలి. అది మనం మినిమం చేయగలం. అంతకన్నా వాళ్ళు కోరుకునేది ఏమి ఉండదు. సరే, ఇంకా ఏదైనా ఒక పని చేపడితే దాన్ని ఎంత శ్రద్ధగా చెయ్యాలి, ఎంత పద్ధతిగా చెయ్యాలి అన్నది నేను మా తాతగారి నుంచి నేర్చుకున్నాను. చార్ట్ తాతగారు ఉన్నారు కదా, ఆయన దగ్గర నుంచి. అయితే ఈ ప్లానింగ్, ప్రిపరేషన్, పర్సెవరెన్స్ అన్నదానికి ఆయన మూలం. ఇన్స్పిరేషన్ అన్నది ఎక్కడో ఎవరి నుంచో రాక్కర్లేదు, అది మన ఇంట్లోనే, మన పేరెంట్స్ ద్వారానో, మన పెద్దవాళ్ళ ద్వారానో, లేదు జగదీష్ అమృత లాంటి ఫ్రెండ్స్ ద్వారానో, లేదు నాగేంద్ర శృతి లాంటి వర్క్ ప్లేస్లో ఉన్న కొలీగ్స్ ద్వారానో, విచ్ ఆర్ హూ ఆర్ ఆల్సో ఫ్రెండ్స్. సో వస్తుంది,
సో వీ జస్ట్ హ్యావ్ టు వాచ్ అవుట్ అంతే. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమధుర్జితమేవ తత్తదేవ వగచ్చత్వం మమ తేజోంస సంభవం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అన్నారు. అంటే ప్రతిభ అన్నది ఒకళ్ళ సొంతం కాదు, అదొక ప్రాంతానికో కులానికో మతానికో కూడా అది కన్ఫైన్ అయ్యి ఉండదు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది అది. అయి 12 ఏళ్ళ వయసు ఉన్న ఒక బాలుడు చదవటానికి కొంచెం ఇబ్బంది పడుతున్న టైంలో ఇంత పెద్ద కాన్సెప్ట్ని వాడికి అర్థమయ్యే రీతిలో అర్థమైన ఎగ్జాంపుల్స్తో చందు సార్ గారు చెప్పారు. ఆ విద్యార్థిని నేను అలా ఆయన చెప్పటం అది ఆయన ప్రతిభ అది. అందుకనే అన్నా ఇందాక ఆయన చెప్పిన మాటలు బాగా ప్రభావితం చేస్తాయి నన్ను అని. ఇవాటికి కూడా ఆ మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఒక మొక్క పెద్ద వృక్షమై బాగా ఎత్తిదిగినా లేదు, బాగా విస్తరించి నీడిచ్చినా లేకపోయినా బాగా ఫలాలు ఇచ్చినా ప్రజలందరూ వచ్చి బాగా ఎదిగింది చెట్టు అని అనుకుంటారు. అయితే ఈ చెట్టుకి ఆధారం మూలాలు. మన విషయంలో ఆ మూలాలు మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు, వాళ్ళని ఎప్పుడూ మనం విస్మరించకూడదు. అలాగే ఆ చెట్టు అంత బాగా ఎదగటానికి మూలాలు ఒకటే కారణం కాదు, ఆ సారవంతమైన భూమి అలాగే తోటమాలలు. అదే మనం చదివే విద్యాలయాలు విద్యా సంస్థలు అందులోని అధ్యాపకులు ఇతర సిబ్బంది కూడా. అయితే ఒక మొక్క కొంచెం అడ్డదిడ్డంగా ఎదుగుతున్నప్పుడు ఆ తోటమాలు వచ్చి ఏం చేస్తారు, కొంచెం వంచటం లేదు గ్రాఫ్టింగ్ ఇలాంటివేవో చేస్తారు కదా. అలాగే ఒక విద్యార్థి తప్పటడుగులు వేస్తుంటే వాడి ఎదుగుదలను కాపాడటానికి అధ్యాపకులు సామధాన భేద దండోపాయాలు ఏదైనా వాడచ్చు. అంత మాత్రం చేత వాళ్ళని అగౌరవపరుస్తూ మాట్లాడడం అన్నది అది చాలా తప్పు. ఇప్పటికీ మీరు కనుక స్కూల్ ఆస్తి ఏమిటి అని చంద్రశేఖర్ సార్ గారిని అడిగితే ఆయన నిస్సంకోచంగా ఇచ్చే సమాధానం విద్యార్థిని విద్యార్థులు అని చెప్పి. 40 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఉడతా భక్తిగా నేను స్కూలుకు సమర్పించుకునే 4 పంక్తులు అవేమిటంటే, స్వామి పలుకులే ఆదర్శం బాలబాలికల అభ్యుదయం, విద్యార్థులలో మంచితనం విద్యా విలువలు మాతృత్రయం పెంపొందించుట తన లక్ష్యం బాలాజీ విద్యాలయం, బాలాజీ విద్యాలయం మా బాలాజీ విద్యాలయం. మరొకసారి ఈ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలాజీ యాజమాన్యానికి సిబ్బందికి పూర్వ విద్యార్థిని విద్యార్థులకు ఇప్పటి బాలబాలికలకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రశేఖర్ సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ ఓం సాయిరామ్. సెలబ్రిటీ 48th anniversary చిలకపలుకులు మీరు ఎప్పుడైనా విన్నారా? కోకిల రాగాలు ఎంత మధురంగా ఉంటాయి. అలాగే మన శ్రీ బాలాజీ విద్యాలయం అందరి పిల్లలు పాడే పాటలు ఆడే ఆటలు అంత మధురంగా ఉంటాయి. నౌ లెట్స్ వెల్కమ్ టు ప్రైమరీ చిల్డ్రన్స్ టు పెర్ఫార్మ్ దేర్ ఎక్సలెంట్ టాలెంట్.
లగ్గి ఉంది. చౌలో జోరేగా కళ్ళలోని నలుసు కాళ్ళకి మొల్లు ఇంటిలో పోరి ఇంత కథయాలి రామ వినోరేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు పిజీషిత. నేను 4వ తరగతి శ్రీ బాలాజీ విద్యాలయంలో చదువుతున్నాను. ఇప్పటి నుంచి చెప్పబోయేది శ్రీ అర్థశాస్త్ర సూత్రం. అరుణాంకరంగితాక్షి పాసాంక్ష పుష్ప బాలసాప అని మాది రాజుతం మయూకై హరిత్వేవ విహావే భవాని జాయ పద్మాసనస్తం వికసికమదనం పద్మపత్ర ఇదాక్షి ఏమాం బంపీదమస్తం కలగలిత సద్మేతం పరాంగే. ఓం హైం శ్రీ శ్రీమా.
ते नमः श्री माता श्री महाराज्ञे श्रीमत्सिंहासनेश्वरी चितगितेन्द्र सम्भूता देव कार्य समुज्जता उज्जत भानु सहस्राभ चतुर्बाहु समन्विता रागस्वरूप पाशाज क्रोधाकारं पृशोजल मनोरूपेक्ष कौदंड पंच तन्मक सहायिका विजारण प्रभा पूर्ण मध्य ब्रह्मांड मंडल चंपकासोग पुन्नागा सौगंडित सखच कुलविंद महेश्वरी कल कुटीर मंदिता अष्टमी चंद्र विभ्राज जलि कष्टम शोभिता मुख चंद्र कलंका वग्न आदि विशेषक वदन स्मरण मांगल्य गृह तोरण चिंदिका रक्तलक्ष्मी परिवाह चरण मीना बलोचल नव चंपक पुष्पागा नासा दंड विराजिता तारा कांति तिरस्कार नासा बलन वासुर नमस्ते आवे
కృష్ణయ్య చిలిపి చిలిపి కృష్ణయ్య మా చిన్నారి కృష్ణయ్య చిలిపి చిలిపి కృష్ణయ్య మా చిన్నారి కృష్ణయ్య బృందావన గోపి కృష్ణ వేణుగాన లోల కృష్ణ నీల మేఘ శ్యామ కృష్ణ నిరుపమ గుణధామ కృష్ణ బృందావన గోపి కృష్ణ వేణుగాన లోల కృష్ణ నీల మేఘ శ్యామ కృష్ణ నిరుపమ గుణధామ కృష్ణ చిన్ని చిన్ని కృష్ణయ్య చిన్నారి కృష్ణయ్య చిన్ని చిన్ని కృష్ణయ్య చిన్నారి కృష్ణయ్య చిలిపి చిలిపి కృష్ణయ్య మా చిన్నారి కృష్ణయ్య గోపాల బాలకృష్ణ గోవింద లోల కృష్ణ గోపీ జన హృదయ కృష్ణ గోవర్ధన దారి కృష్ణ గోపాల బాలకృష్ణ గోవింద లోల కృష్ణ గోపీ జన హృదయ కృష్ణ గోవర్ధన దారి కృష్ణ చిన్ని చిన్ని కృష్ణయ్య చిన్నారి కృష్ణయ్య చిన్ని చిన్ని కృష్ణయ్య చిన్నారి కృష్ణయ్య చిలిపి చిలిపి కృష్ణయ్య మా 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 చిన్నారి కృష్ణయ్య నేను చూపించిన ఒక మాట్లాడు. మై నేమ్ ఇస్ కుశల్ కుమార్, ఐఎమ్ స్టడీ ఫోర్త్ క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ బాలాజీ విద్యా శ్రీ బాలాజీ విద్యాలయం. ఐఎమ్ సేయింగ్ స్టోరీ. పొగరు ఏనుగు, ద యాంట్ అండ్ ద ఎలిఫెంట్. ఒక అడవిలో ఒక ఏనుగు పొగరుగా ఉండేది. దాన్ని చూసుకొని పొగరుగా ఉండేది. ఒకరోజు ఒక చీమ లడ్డూని తీసుకువెళ్తుంటే ఏనుగు ఓ అదేంటి అని చెప్పేసి అంటే, నేను చూడలేదా, నీ ఎక్కడింత లాపితే నేను బయలుదేరచ్చా అంటే, నేను నువ్వు నన్ను చూసి భయపడాలి, నేను ఊఫ్ అని తుమ్మానంటే నువ్వు ఎగురు ఎక్కడో పడతావు అని అంది. అప్పుడు నీకు బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి తొండంతో లడ్డూలు తీసుకొని కాలు కింద పెట్టి పచ్చడి పచ్చడి చేసేస్తే, ఏ ఎలిఫెంట్ నువ్వు చాలా చెడ్డ దానివి, నా ఫ్యామిలీ కోసం నేను సగం డే తీసుకెళ్తుంటే పడిన శ్రమంతా వృధా చేసావు, నువ్వు ఓన్లీ నన్ను నవ్వించగలవంతే అనని ఎలిఫెంట్ అంది. అప్పుడు చీమ, నీకు బుద్ధి చెప్తాను చూడు, నువ్వు నాకు బుద్ధి చెప్తావా అని ఏనుగు నవ్వితే, చీమ కాలు మీదకెక్కి అక్కడి నుంచి తొండంలోకి వెళ్ళింది. కాదు, చెవులోకి వెళ్ళి దాని లోపల చెవుని బాగా గట్టిగా పీకింది. అప్పుడు నేను ఈ విధంగా చేసి ఉండకూడదని ఏనుగు అనుకుంది. సారీ సారీ, నేనేమి మళ్ళీ ఇలా రిపీట్ అవ్వదు అని చెప్పేస్తే అది బయటకు వచ్చింది, ఎందుకులే అని. వచ్చాక సారీ నేను ఈ విధంగా చేసినందుకు అనంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నువ్వు అలా ఎక్కిరించి ఉండకూడదు అని చీమ చెప్పి, నీతి చీమ ఏనుగు అయినా కానీ పెద్దదైనా చిన్నదైనా దేవుడు సృష్టించవచ్చు, కానీ బుద్ధి మలం మాత్రం ఒకటే. అయిపోయింది. పేరు నాఫి అంజు, నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక ఆవు ఉన్నది, దానికి రెండు పిల్లలు ఉన్నాయి. అప్పుడు ఆ ఆవు ఆహారం కోసం వెళ్తున్నది, అక్కడ అడవిలో చేరుకుంది. అప్పుడు ఒక సింహం దాన్ని చూసింది, ఆ ఆవుని నేను తినేస్తాను అన్నది సింహం. ఆవు నాకు రెండు పిల్లలు ఉన్నాయి, అప్పుడు నేను పాలిచ్చి నీకు ఆహారం అవుతాను అన్నది ఆవు. సింహం అన్నది, కాదు, నాకు నువ్వు మాయమాటలు చెప్తున్నావా, నా నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నావా అన్నది సింహం. ఆవు అన్నది, నేను నిజంగానే చెప్తున్నాను అన్నది. సింహమేమో ఒప్పుకున్నది. ఇంకా ఆవు
దాని ఇల్లుకి చేరుకున్నది. ఇంకా రెండు పిల్లలు పాలిచ్చి సింహం దగ్గరికి వెళ్ళింది. ఇంకా సింహం ఏమో దాన్ని తినకుండా, నువ్వు నా మాట చక్కగా విన్నా నిన్ను వదిలేస్తున్నాను అన్నది. నమస్కారం, నా పేరు రాధిక, నేను శ్రీ బాలాజీ విద్యాలయంలో చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది శ్రీ మహాదేవ సతి. నమో భవాయ సర్వాయ రుద్రాయ వరదాయ చ పశునాంపతయే నిత్యముద్రాయ చ కపత్తినే మహాదేవాయ భీమాయ త్రయంబకార నిశాంపతే ఈశ్వరాయ భగవతాయ నమస్కంద కదాతినే నీలగ్రీవాయ భీమాయ వేద సాంపతే నమః కుమార శక్తి విద్రాయ కుమార జననాయ చ విలోహితాయ ధూమ్రాయ ధరాయ కళనాయ చ నిత్యం నీలసి కండాయ సూర్యనే దివ్యశాలినే పురగాయ సునేత్రాయ హిరణ్య శ్వేతసే అచింత్యాకపత్ర సర్వదేవసుతాయ చ అష్టందాయ ఛందాయ జతినే బ్రహ్మచారిణే తప్యమానాయ శల్యే బాహ్యాజితాయ చ విశ్వాత్మనే విశ్వసుజే సమాహ ప్రతిష్టతే నమోస్తు దివ్య సేవ్యాయ ప్రవమే సర్వసంపదే అభికన్నాయ కామ్నాయ సవ్యాపారాయ సర్వత వక్కనూకపణే దివ్యం దిశమే జన్మనోగతే శ్రీ అంకునాష్టకం నిత్యానందకరీ వరాభయకరి సౌందర్య రత్నాకరి విదూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రళయాచల వంశ పావనకరి కాశీ పురాధీశ్వరి వృక్షాందేహి పావరహ్మరకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా నారారత్న విచిత్ర భూషణ కరీ హేమంబరాడంబరీంబాంకరీరాగరువాసిశ్వరే కాశీపురాధీశ్వరీ వృక్షాంగుభావర కరీ మాతాపుణ్యేశ్వరీ యోగానందకరీ త్రిపురక్షకరీ ధర్మైక నిష్టాకరీ చంద్రత్రాణల భాషమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ సర్వేశ్వర్యకరీ త్రిపురక్షకరీ. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అబ్దుల్ రెహమాన్. ఐఎమ్ స్టడీ ఫోర్త్ క్లాస్ అండ్ టెల్లింగ్ అబౌట్ డాటీ ద డాగ్. ద డాగ్ నేమ్ డాటీ. హీ ఫౌండ్ ఎ బోన్. హీ వాంట్స్ టు ఈట్ ద బోన్ ఇన్ హిస్ కెనిల్. హీ వాంట్స్ టు క్రాస్ ద స్ట్రీమ్ టు రీచ్ హిస్ హోమ్. He looked down the stream. He saw his own reflection and thought that that was another dog with another bone. He thought that was another dog. He barked for that another bone. His bone fell into the water. He jumped into the water for searching the bone. He can't find the bone. He will sad and came up and shivering and walking to him and anything to eat. Didn't find any to eat. Ravi, ippudu nenu cheppabayedi soka. Saraswati namastubhyam varade kamarupini vidyarambham hahishyami siddhi bhavatu me sada పద్మ పద్మ విశాలాక్షి పద్మ కేశర వందిని విద్యాం పద్మాలయాం దేవీ సామం పాటు సరస్వతి భగవతి భారతి పుణ్యేందు బింబ నన గురు బ్రహ్మ గురు విష్ణు
गुरुदेवो महेश्वर गुरु साक्षात्कार ब्रह्म परब्रह्म तस्मै श्री गुरवे नमः। थैंक यू। శ్రీ బాలాజీ విద్యాలయంలో 4వ తరగతి 10th మీద డైలీని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చదురు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ ఇన్నదేమా నమస్కారము। వీధి వీధి తిప్పారు వీసుడు గంధం పూసారు
చావిడి గుంజకు కట్టారు, చప్పుడు గుద్దులు గుద్దారు, పట్టి మంచం వేశారు, పాతిక గుద్దులు గుద్దారు, నులక మంచం వేశారు, 100 గుద్దులు గుద్దారు, కళ్ళలో కారం కొట్టారు, నోటికి తాళం వేశారు, బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నీరు, బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నీరు, బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నీరు, వీధి వీధి తిప్పారు, వీసుడు గంధం పూసారు, వీసు పట్టి చావి గుంజకు కట్టారు, చప్పుడు గుద్దులు గుద్దారు, పట్టి మంచం వేశారు, పాతిక గుద్దులు గుద్దారు, నులకా మంచం వేశారు, 100 గుద్దులు గుద్దారు, కళ్ళలో కారం కొట్టారు, నోటికి తాళం వేశారు, బావా బావా పన్నీరు, బావని పట్టుకు తన్నీరు, బావా బావా పన్నీరు, బావని పట్టుకు తన్నీరు. Good morning to everybody. My name is G. Shetrini. I am studying in 4th class in Sri Balaji Vidyalaya. Now I am telling about Telugu Padyalu. Malle Puvvu Kante, Manchi Gandhamu Kante, Panchadara Kante, Pala Kante. Telugu Bhashalesa దేశ భాషలలో సంగీత భాష తెలుగు జాతి భాష. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు గుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు మోహన్ శ్రీరత్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు పాడబోయే పాట జాతీయ జెండా. విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర విను వీధి జాతీయ జెండా. విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర విను వీధి జాతీయ జెండా. విశ్వవిఖ్యాతిగా విజయనాదాలతో విశ్వమోహమునుగా వెలసిన జెండా. వీర భారత జాతి వెలిగిన జెండా. విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర విను వీధి జాతీయ జెండా. 3 రంగుల తోడు నీడై ముచ్చట గూడి, తోడు నీడై ధర్మ చక్రము గూడి, కీడించు నీ ఎండ ప్రియమైన జెండా. విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర విను వీధి జాతీయ జెండా. వీరుల రక్తం ధార పోసి ఆ వీరులను ఓడించిన పేర్కొనిన జెండా. భారత వీరుల జాతీయ జెండా. విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర విను వీధి జాతీయ జెండా. శాంతి త్యాగాలు శాంతి సాహస త్యాగాలు శాంతి సత్యాలు ఆత్మవిశ్వాసం ఔదార్య భావాలు చక్కగా పాలించు జాతీయ జెండా. ధన్యవాదాలు. Thank you.
ఇప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు వినాయక శ్లోకం చదువుతున్నాను. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవరణం జాయేత్ సర్వ విఘ్న ప్రశాంతయే అగజానన పద్మాగం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మయే. Hello friends, good morning to everybody. My name is Pidimpul Venkata Sivanaga Saye. I am studying 4th class in Sri Balaji Vidyalayam. Now I am telling to English poem. First poem, Flying Man. శ్రీ బాలాజీ విద్యాలయం 40వ వార్షికోత్సవ వేడుకలు 40th యానివర్సరీ సెలబ్రేషన్స్. ఎంతోమంది తల్లిదండ్రుల మనోభావాలు విన్నాం, స్టూడెంట్స్ టాలెంట్స్ విన్నాం, ఆలుమ్నాయ్ మాటలు విన్నాం. ఇది ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఎంతోమంది చిన్నారులు వాళ్ళ టాలెంట్ మీ ముందు తీసుకురావాలని అనుకుంటున్నారు, ఎంతోమంది వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. స్టే ట్యూన్డ్, విల్ బి రైట్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఓం శ్రీ సత్య సాయిరామ్. విద్యా రంగంలో సుదీర్ఘ అనుభవం గల విద్యా సంస్థ శ్రీ కొమరగిరి కృష్ణమోహన్ రావు గారి శ్రీ బాలాజీ విద్యాలయము విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞన అధ్యాపకులు, మల్టీమీడియా ద్వారా విద్యా బోధన, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, రీజనింగ్ ద్వారా మనోవికాసం కలుగు చేస్తున్న విద్యా సంస్థ శ్రీ బాలాజీ. స్పోకెన్ ఇంగ్లీష్, అసెంబ్లీ స్పీచెస్, జనరల్ నాలెడ్జ్, పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న సంస్థ శ్రీ బాలాజీ. ర్యాంకులతో పాటు విలువలతో కూడిన విద్యా బోధన. కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ వారిచే రోబోటిక్స్,
సెన్సర్స్, 3D ప్రింటింగ్లలో శిక్షణ, కొత్త ప్రయోగాల వేదిక, బాలల ఊహలకు రెక్కలు తొడిగే అటల్ టింకరింగ్ ల్యాబ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిచి బెస్ట్ అవైలబుల్ స్కూల్ గా ఎంపిక చేయబడి ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న శ్రీ బాలాజీ. అడ్మిషన్ జరుగుచున్నవి. మీ చిన్నారుల ఉజ్వల ప్రగతికి సంప్రదించండి. శ్రీ బాలాజీ విద్యాలయము, రామానాయుడుపేట, మచిలీపట్నం.